తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అభివృద్ధి సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయన్నారు గుత్తా. దేవుడి దయతో రెండు అన్ని ప్రాజెక్టులు నిండడం ఆనందంగా ఉందన్నారు సుఖేందర్ రెడ్డి. అధ్యక్షుడిగా అయిన తర్వాత ఈరోజు స్వామివారి దర్శనం కొరకు వచ్చిన తిరుమల తిరుపతి అధికారులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి దర్శనాన్ని చేయించినారు. ముఖ్యంగా భగవంతుని ప్రార్థించేది ఉభయ తెలుగు రాష్ట్రాలు, అక్కడ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం కావచ్చు, దేశంలోనే సంక్షేమ రాష్ట్రాలుగా వెలుదొందుతున్నాయి. భగవంతుని యొక్క దయ వల్ల ఈ సంవత్సరం అన్ని ప్రాజెక్టులు బ్రహ్మాండంగా పలుమార్లు నిండినాయి. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినాను.